గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ స్వాగతం. ఇప్పుడు ఒక కార్డియాలజిస్ట్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, అలాగే ఒక 5000 మంది మీద జరిగిన ఒక రీసెర్చ్ స్టడీ, వాళ్ళ అభిప్రాయాలను ఈరోజు ఒక జరిగిన విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఒక ఓల్డ్ ఏజ్లో ఉండేటటువంటి వ్యక్తులు హాస్పిటల్లోకి వెళ్తే గనక, అంటే వాళ్ళు దీర్ఘకాలికంగా హృద్రోగంతో బాధపడుతూ ఉండే సందర్భంలో ఆర్టరీ నేరోయింగ్ అనే సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. అంటే ఈ ధమనులు కుచించుకుపోవడం అనేటటువంటి సమస్య వస్తే, ఒక్కోసారి ఈ పెయిన్ రావటం, సడన్గా ఈ అలసట రావటం, ఎగ ఊపిరి లాంటి సమస్యలు వచ్చి హాస్పిటల్కి వెళ్తే గనక అర్జెంటుగా కార్డియాక్ బైపాస్ సర్జరీ, కార్డియాక్ బైపాస్ ఆపరేషన్ చేయాలి అని అక్కడ డాక్టర్స్ చెప్పడం, అలాగే భయపెట్టడం, లేకపోతే చనిపోతారు అనేటటువంటి ఒక భయాన్ని వాళ్ళు నాటడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో పేషెంట్ మరింత ఆందోళనకి గురయ్యి ఏం చేయాలి అనే ఒక సందిగ్ధంలో చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం డిసిషన్ తీసుకోవాలి అనేటప్పుడు డాక్టర్ యొక్క సానుకూల దృక్పథం అనేది చాలా అవసరం. కానీ ఎప్పుడైతే మనీ మైండెడ్ డాక్టర్స్ ఉంటారో, అప్పుడు దాన్ని మనం వాళ్ళు ఫోర్స్ చేసే సందర్భంలో సరైన క్లారిటీ ఇవ్వకుండా దాన్ని మనం మెడికల్ నెగ్లిజెన్సీ అనే కాదు, మెడికల్ మాల్ ఇంటెంట్ అని అనొచ్చు అని కార్డియాలజిస్టే నేరుగా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు, హార్ట్లో పెయిన్ వచ్చేటప్పుడు, ఎగ ఊపిరి వచ్చేటప్పుడు అది నేరోయింగ్ ఆర్టరీస్ అన్నమాట. మన హృదయంలో ఉండేటటువంటి కండరాలకి రక్త సరఫరా అనేది జరగాలి. కానీ ఏదైతే మనం పనులు చేసేటప్పుడు మరింత ఎక్కువ రక్త సరఫరా అనేది అవసరం అవుతుంది. అటువంటి సందర్భంలో ఈ ఆర్టరీస్, ఈ ధమనులు గనక, హృదయ ధమనులు గనక నేరో అయిపోతే గనక సరిగా రక్త ప్రసరణ అనేది గుండెకి జరగదు. మనం పని ఎక్కువగా చేసేటప్పుడు ఆ పని చేయడానికి కావలసిన సామర్థ్యము కూడా హృదయానికి సరిపడదు. అటువంటి సందర్భంలో హృదయం అలసిపోతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, సాధారణంగా దీన్ని స్టేబుల్ యాంజినా అని అంటారు. స్టేబుల్ యాంజినా అంటారు అనేటప్పుడు ఈ వాళ్ళు యాంజియోగ్రఫీ అనేది చేస్తారు. ఆర్టరీస్ నేరోయింగ్ ఉన్నాయా లేదా అని యాంజియోగ్రఫీ చేస్తే కనుక చాలామందికి 90%, 80% ఈ ఆర్టరీస్ అనేది నేరో అయిపోవడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో పేషెంట్కి మనం చేయాల్సింది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచాలి, లెంగ్త్ ఆఫ్ లైఫ్ని పెంచాలి. ఇప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, లెంగ్త్ ఆఫ్ లైఫ్ని పెంచడానికి 3 మార్గాలు ఉన్నాయి. అదేంటంటే పిల్స్, అంటే ట్యాబ్లెట్స్ రూపంలో కార్డియాలజిస్టులు ఇస్తారు. అవి స్టాటిన్స్ కానివ్వండి, బ్లడ్ థిన్నర్స్, యాస్పిరిన్ కానివ్వండి, బీటా బ్లాకర్స్ కానివ్వండి, ఇటువంటిది. 2 ఆప్షన్ ఏంటంటే స్టెంట్స్. 3 ఆప్షన్ వచ్చేసి బైపాస్ ఆపరేషన్. మొదటి ఆప్షన్ ఏదైతే ఉందో అది కొంతవరకు మనం ఆచరించదగ్గదే అయి ఉంటుంది. కానీ బైపాస్ సర్జరీ కానీ స్టెంట్స్ వేయటం కానీ చేస్తే కనుక అది ఇన్వేసివ్ ఇంటర్వెన్షన్ అవుతుంది. అది నిజంగా అది చేయడం వల్ల మన ఫలితం ఉందా ఏంటి అనేది పేషెంట్స్కి తెలియని పరిస్థితి, డాక్టర్స్ చెప్పనటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఈరోజు ఇనీషియల్ ఇన్వేసివ్ ఆర్ కన్జర్వేటివ్ స్ట్రాటజీ ఫర్ స్టేబుల్ కరోనరీ డిసీజ్ అని ఒక రీసెర్చ్ ఆర్టికల్ ఉందండి. మీరు ఈ టైటిల్ కొట్టండి. ఇది న్యూ ఇంగ్లాండ్ జర్నల్లో 2020లో ప్రచురితమైంది. ఇందులో వీళ్ళు ఏం చేశారంటే 5179 మంది పేషెంట్స్ మీద వీళ్ళు రీసెర్చ్ స్టడీస్ చేస్తే అక్కడ తేలింది ఏంటి అనేది నేను రిజల్ట్స్ని మీ ముందు నేను పెడతాను. కన్క్లూజన్ ఏంటి అనేది, పేషెంట్స్ విత్ స్టేబుల్ కరోనరీ డిసీజ్ అండ్ మోడరేట్ అండ్ సెవర్ ఇస్కీమియా డిడ్ నాట్ ఫైండ్ ఎవిడెన్స్ దట్ అన్ ఇనీషియల్ ఇన్వేసివ్ స్ట్రాటజీ యాజ్ కంపేర్డ్ విత్ అన్ ఇనీషియల్ కన్జర్వేటివ్ స్ట్రాటజీ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఇస్కీమియా కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ ఆర్ డెత్ ఫ్రమ్ ఎనీ కాజ్ ఓవర్ ఎ మీడియన్ ఆఫ్ 3.2 ఇయర్స్. అంటే ఏదైతే ఈ సర్జరీస్ చేస్తూ ఉన్నారో, ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారో బైపాస్ కానీ స్టెంట్స్ వల్ల, దీనివల్ల సిమ్టమేటిక్ రిలీఫ్ అయితే వస్తూ ఉంది తప్ప ఇది వాళ్ళ జీవన, అంటే వాళ్ళు జీవించేటటువంటి కాలాన్ని పెంచుతుంది అనడానికి ఎవిడెన్స్ అయితే ఖచ్చితంగా లేదు అనేది ఈ రీసెర్చ్ జర్నల్లో మనకి తెలుస్తూ ఉంది. మీరు కూడా ఈ రీసెర్చ్ జర్నల్లోకి వెళ్ళండి. కాబట్టి అసలు ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు, ఏదైతే ఇది స్టేబుల్ యాంజినా లాంటి సమస్యలు వచ్చేటప్పుడు కీలకంగా మనం చేయాల్సింది ఏంటి, మెడిసిన్తో పాటు వాళ్ళకి సమస్య అనేది అదుపులో ఉంటుంది అన్నప్పుడు మనం ఆ మెడిసిన్స్తో పాటు ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు
అద్భుతమైనటువంటి ఇట్ వాజ్ ఫైటో మెడిసిన్. దిస్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ బుక్ అండి, ఇది ఫైటో మెడిసిన్ మీద. ఈరోజు హెర్బ్స్లో కూడా చాలా హెర్బ్స్ అనేవి మనకి ఈ హార్ట్ ఫంక్షన్ని పెంచే దిశగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ హెర్బల్ సప్లిమెంట్స్ తీసుకుంటూ, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ, మన న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ద్వారా, అలాగే డైట్ మోడిఫికేషన్స్ ద్వారా ఖచ్చితంగా మనం ఈ బైపాస్, అలాగే ఈ ఇన్వేసివ్ మెథడ్స్, స్టెంట్స్కి వరకు వెళ్లకుండానే మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఎవరైతే స్టేబుల్ యాంజినా, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారో, వాళ్ళు ముందుగానే నిపుణుల సమక్షంలో, పర్యవేక్షణలో గనుక ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడానికి, అదేవిధంగా ఆహారంలో మార్పులు, ఈ హెర్బల్ సప్లిమెంట్స్ యొక్క సపోర్ట్ని తీసుకోగల, ఎస్పెషల్లీ ఇండియాలో ఉండే వాళ్ళకి మంచి హెర్బల్ సప్లిమెంట్స్ దొరుకుతూ ఉన్నాయి. కానీ ఈ నాలెడ్జ్ అనేది జనంకి చేరట్లేదు, అది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. చాలా మట్టుకు అంటే వృత్తికి నిబద్ధతతో పనిచేసే మంచి డాక్టర్లు ఉండేటప్పుడు సమస్య అయితే ఉండదు, కానీ ఈ మెడికల్ మాల్ ఇంటెంట్తో పనిచేసేటటువంటి మనీ మైండెడ్ డాక్టర్స్తో ఉండేటప్పుడు వాళ్ళ పేషెంట్స్ యొక్క శరీరాన్ని, అలాగే ప్రాణంతో ఆడుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ అలాగే ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నామో మనం, దీన్ని మనం పర్సనల్ అడ్వైస్గా మీరు తీసుకోకూడదు, ఇది ఒక జనరల్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో కంప్లీట్గా మీరు ఎక్స్పర్ట్స్తోని, డాక్టర్స్తో సంప్రదించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం అనేది అవసరం. మనం చాలామంది ఈరోజు పేషెంట్స్, నేను మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లో నేను ప్రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళు 2 సార్లు హార్ట్ సర్జరీస్ చేసుకొని మళ్ళా ఇంకా సర్జరీస్ పడతాయి, మళ్ళా స్టెంట్స్ వేయాలి అనే సందర్భంలో వాళ్ళకి మనం ఈ హెర్బల్ మెథడ్స్ ద్వారా కంప్లీట్గా ఆ మెడిసిన్స్ నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చేయడం జరిగింది. ఇప్పుడు కేవలం లైఫ్ స్టైల్ చేంజెస్, ఆహారంలో మార్పులు, హెర్బల్ సప్లిమెంట్స్తో వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. వాళ్ళ పర్సనల్ డాక్టర్స్, కార్డియాలజిస్టే వాళ్ళని యువర్ ఇన్ సేఫ్ జోన్ అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం ప్రూఫ్ ఇవ్వడం అని జరిగింది, అది కూడా మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే కనుక వాళ్ళలో కూడా వాళ్ళ జీవితంలో ఏమైనా సమస్యలు ఇటువంటి ఎదురయ్యేటప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్నదానికి ఒక హోప్ అనేది వస్తుంది. సో ఈ మీరు కూడా ఈ రీసెర్చ్ పేపర్ చదవండి, మీరు పేషెంట్స్ అయితే కనుక, డాక్టర్స్ అయితే ఖచ్చితంగా కనుక ఈ రీసెర్చ్ పేపర్ని మీరు గోత్రం చేయండి, చేస్తే కనుక మంచి మనకి సబ్జెక్ట్.